వ్యక్తిగత స్వార్థంతో వ్యవస్థను చిన్నభిన్నం చేయాలనే ఉద్దేశంతో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాకినాడ రూరల్ మండలంలోని తోరంగి పిఎస్ఆర్ల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి సంగీత ఆవేదన వ్యక్తం చేశారు. తాను నిజాయితీగా పనిచేయడం ఇష్టం లేని కొందరు తాము చేస్తున్న అవినీతి అక్రమాలకు తాను అడ్డుగా ఉంటున్నానని భావించి నేను ప్రిన్సిపల్ గా ఉన్నంతకాలం ఇక్కడ వీరి ఆగడాలు ఆటలు అవినీతి కార్యకలాపాలకు ఆటంకాలు కలుగుతున్న నేపథ్యంలో ఎలాగైనా తనపై కుట్రలు పన్నుతున్నారని దీనిలో భాగంగానే విద్యార్థుల నుండి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు అభియోగాలు సృష్టించి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. నిజంగా తన విద్యార్థుల నుండి ఏ విధమైన వసూళ్లకు పాల్పడిన ఆధారాలు ఉంటే ఖచ్చితంగా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అలా చేయకుండా కేవలం తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేయడమే లక్ష్యంగా ఈ కుట్ర చేస్తున్నారని తెలిపారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారం అంతా అబద్ధమని తాను ఎటువంటి న్యాయ విచారణకైనా సిద్ధంగా ఉన్నానని అంతేగాని మహిళనైనా తనను మానసికంగా కృంగతీసే విధంగా గోడలపై తప్పుడు రాతలు రాయడం సరికాదని అన్నారు. నా పేరు సంగీత అండి, పిఎస్ఆర్ లా కాలేజీ ప్రిన్సిపల్ని. ఈ మధ్యకాలంలో ఈ పిఎస్ఆర్ లా కాలేజ్ మీద కానివ్వండి, ప్రిన్సిపల్ గారి మీద కానివ్వండి వచ్చిన ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలు. ఇవన్నీ కనుక వాస్తవాలు అని మీకు ఎవరికైనా ఎవరైతే ఎలిగేట్ చేస్తున్నారో వాళ్ళకి అనిపిస్తే, వాళ్ళు వెళ్ళాల్సిన దారి ఆ మార్గం వేరే, ఆ మార్గం ద్వారా వెళ్ళాలి. అంతేగాని వ్యక్తిగతంగా వ్యక్తిగత కక్షలు పెంచుకొని నన్ను మానసికంగా కృంగదీస్తూ నా పేరుని అనవసరంగా పాడు చేస్తూ రకరకాల మార్గాలు అనుసరించడం అనేది, అప్పుడు నా పేరు పాడు చేయడానికి అనేది, అదేంటంటే నాకు చాలా మానసికంగా క్షోభ కలిగిస్తుంది. అంతేకాకుండా నేను నా ప్రతి మూమెంట్, నా ప్రతి కదలిక కూడాను వాచ్ చేస్తూ నా మీద స్పైయింగ్ పెట్టి నాకు ప్రాణహాని ఉంది అనే విధంగా నన్ను భయపెట్టడం చేయటం జరగటం వల్ల ఏమవుతుందంటే, నాకు మానసికంగా నేను చాలా క్షోభకి గురవుతున్నాను. కాబట్టి వ్యక్తిగత ప్రాబల్యం కోసమో లేకపోతే వ్యక్తిగత అవసరాల కోసమో వాళ్ళ స్వార్థం కోసమో ఇలాంటివన్నీ చేయటం అనేది సరైన పద్ధతి కాదండి. మీరు వెళ్లాల్సిన దారి ఏదన్నా ఉందంటే సక్రమమైన దారిలో వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే, సంస్థ యొక్క పేరును కాపాడినట్టు అవుతారు. నన్ను పర్సనల్గా తీసుకొని వ్యక్తిగతంగా నా మీద ఇలాంటి సత్యదూరమైన ఆరోపణలు చేయటం వల్ల ఏమవుతుందంటే, నాకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, నాకు ఒక సొసైటీలో ఒక పేరు ఉంటుంది, దీనన్నిటినీ కూడా పాడు చేయడానికి చూడటం అనేది అది సరైన విధానం కాదు. అలాగే దీనిలో విద్యార్థుల యొక్క భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది, వాళ్ళందరి భవిష్యత్తును కూడా పాడు చేయొద్దు. మీరు వెళ్లాల్సిన సక్రమమైన దారి ఏదైనా ఉంటే ఆ దారిలో వెళ్తే దానికి నేను కూడా కోఆపరేట్ చేస్తానని చెప్తున్నానండి.